విపత్తు సమయంలో మగ్దుంపూర్ బేతని సంరక్షణ అనాథ ఆశ్రమానికి అరబిందో ఫార్మా మహిళా అభివృద్ధి సంస్థ మణికొండవారు సుమారు 100,000 రూపాయల నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలవడం అభినందనీయమని నర్సపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం మగ్దుంపూర్ బేతని సంరక్షణ అనాథాశ్రమానికి తోచిన సహాయం అందించాలని శివంపేట జెడ్పీటీసీ మహేష్ గుప్తా అరబిందో ఫార్మా మహిళా అభివృద్ధి సంస్థను కోరడంతో వారు వెంటనే స్పందించి 100,000 రూపాయల విలువైన నిత్యావసర సరుకులను అందించారు. జెడ్పీటీసీ సమక్షంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి చేతుల మీదుగా ఆశ్రమ నిర్వాహకులు ఫాదర్ సాజీ వర్గీస్ కు అందించారు. అనంతరం పీఏసీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి జన్మదినం సందర్భంగా అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసుకుని వేడుకలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి, పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు గొర్రె వెంకటరెడ్డి, నరసింహారెడ్డి, ఆశ్రమ సిబ్బంది విన్సెంట్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాధితో యావత్ ప్రపంచం కూడా ఇలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నది. చాలా వరకు కూడా శివంపేట మండలంలో అక్కడెక్కడ కూడా చాలా వరకు మనం ఇవ్వడం జరిగింది.